హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మనం దాబా స్టైల్లో కాజు పన్నీర్ కర్రీ జీరా రైస్ చేస్తున్నామండి. ఇది మంచి రెసిపీ అన్నమాట. కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీని దాబాల్లో అందరూ చాలా ఇష్టపడి ఆర్డర్ ఇచ్చుకుని చేపించుకుని తింటారు. అలాగే నేను ఈ రెసిపీని నా స్టైల్లో ఎలా చేస్తానో చేసి చూపిస్తాను. రండి, పావు కిలో పన్నీర్ అండి. దీన్ని క్యూబ్స్ లెక్క కోసుకుని పక్కన పెట్టుకుందాం. మూడు ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఇవి ఇలా సన్నగా కోసుకొని పక్కన పెట్టుకుందాం. ఒక చిన్న కట్ట కొత్తిమీర కూడా కోసుకొని పక్కన పెట్టుకుందాం. ఫస్ట్గా మనం ఇందులో ఒక 50 గ్రాములు బటర్ వేసుకుందాం. ఈ బటర్ వేడెక్కాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ పన్నీర్ ముక్కల్ని లైట్గా వేయించుకుని పక్కన పెట్టుకుందాం. ఈ మాత్రం వేగితే చాలండి. ఇవి తీసి పక్కన పెట్టుకుని జీడిపప్పు కూడా వేయించుకుందాం. ఇప్పుడు 100 గ్రాములు జీడిపప్పు కూడా దీంట్లో వేసి లైట్గా వేయించుకుందాం. అయిపోయిందండి, తీసేసుకుందాం. ఇది కూడా ఇందులోనే ఒక 3 టీ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. 2 బిర్యానీ ఆకు, 5 లవంగాలు, 4 ఇలాచి, 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర. ఓకే, ఇవన్నీ వేసి ఇట్లా కలుపుకుందాం. ఇవి దోరగా వేగిన తర్వాత మనం ముందుగా నైస్గా కట్ చేసి పెట్టుకున్న 3 ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా కలుపుకుందాం. ఓకే, ఉల్లిపాయలు బాగా వేగే వరకు ఈ విధంగా కలుపుకుందాం. చూసారు కదండి, ఉల్లిపాయలు ఈ రకంగా వేగితే చాలు. ఇలా వేగిన తర్వాత 2 స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఓకే, రైట్. ఇప్పుడు ఈ పచ్చివాసన మొత్తం పోయే వరకు చక్కగా ఇలా మసాలా అంతా కలిపే వరకు బాగా కలిసే వరకు ఇలా వేయించుకుందాం. ఓకే, చూసారు కదండి, ఈ రకంగా ఇది ముద్ద అంటే గుజ్జు లెక్క తయారయ్యే వరకు ఇలా మనం బాగా వేయించుకోవాలి. తర్వాత 1 చెంచా పసుపు వేయించుకుందాం. పసుపు వేసుకుని బాగా కలుపుకుందాం. 2 చెంచాలు కారం వేసుకుని కలుపుకుందాం. ఓకే, రెండు చెంచాలు ధనియాల పొడి వేసుకుందామండి. 1/2 చెంచా జీలకర్ర పొడి, 1/2 చెంచా గరం మసాలా, 2 చెంచాలు సాల్ట్ వేసుకుందామండి. ఇలా అన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకుందాం. ఇట్లా మసాలా అన్నీ పొడులన్నీ మసాలాలు సాల్ట్ ఉప్పు కారం అన్నీ వేసుకుని ఈ రకంగా పేస్ట్ని మసాలా ముద్ద లెక్క చేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట. చూసారండి, ఇవన్నీ బాగా వేగినాయి, నూనె కూడా పైకి వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా 6 టమాటాలు మిక్సీని జ్యూస్గా వేసి పెట్టుకున్నాం కదా, ఆ జ్యూస్ ఇందులో పోసుకుని బాగా కలుపుకుందాం. ఓకే, ఈ విధంగా ఈ జ్యూసు టమాటా జ్యూసు మసాలా అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలన్నమాట. ఈ టమాటా జ్యూసు పచ్చివాసన పోయే వరకు బాగా కొత్త ఉడకనియాల. ఎంత బాగా ఉడికితే అంత పచ్చివాసన అంతా పోతుందన్నమాట. చూసారండి, ఎలా ఉడుకుతుందో, నూనె కూడా పైకి వచ్చింది. ఇప్పుడు మనం జీడిపప్పుతో పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకుని బాగా కలుపుకుందాం. 4 టేబుల్ స్పూన్లు జీడిపప్పు పేస్ట్ వేసుకుందాం.
ఇప్పుడు దీని కూడా వేసుకున్నాం కదా బాగా కలుపుకుందాం చూసారా ఎంత బాగా వేగిందో మసాలా బ్రహ్మాండంగా ఉంది ఈ మసాలా చూసారండి ఈ మసాలా ఇలా వేసిన తర్వాత అడుగు పట్టకుండా నూనె బాగా ఇంకా ఇప్పుడు ఈ రెండు మసాలాలు కలిసి నూనె పైకి వచ్చే వరకు ఇలా కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి చూసారు కదా మసాలా ఏగితేనే అట్లా ఆయిల్ ఈ విధంగా పైకి వస్తుంది ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు యాడ్ చేసుకుందాం వేసుకొని ఈ విధంగా కలుపుకుందాం ఇప్పుడు కరెక్ట్ గా వస్తుందన్నమాట రెసిపీ ఇప్పుడు 4 చెంచాల క్రీమ్ వేస్తున్నామండి నేనైతే హెరిటేజ్ వాడుతున్నాను మీరు అమూల్ వేసుకోవచ్చు ఆ ఛాయిస్ అంతా మీదే ఇంకా క్రీమ్ వేస్తున్నాం కదండి ఈ విధంగా బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకుందామండి లైట్గా ఉప్పు పడుతుందండి లైట్గా ఉప్పు వేసుకుని పన్నీరు కాజు ముక్కలు వేసి కలుపుకుందాం వేసుకుని కలుపుకుందాం దీంతో పాటే ఈ కాజు ముక్కలు పన్నీర్ ముక్కలు కూడా వేసేద్దాం ఓకే వేసుకుని ఈ విధంగా కలుపుకుందాం చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇక అన్నీ అయిపోయినా ఏటివ్ అయిపోయిందండి ఒక 5 నిమిషాలు ఇలా కాసేపు పొయ్యి మీద ఉంచి దింపేసుకుని టేస్ట్ చేద్దాం ఈ విధంగా బుడగలు వస్తూ ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని దింపేసుకుని టేస్ట్ చేద్దాం ఓకే రైట్ 2 గ్లాసులు అంటే 1/2 కేజీ బాస్మతి రైస్ బాగా కడుక్కుని పక్కన పెట్టుకుందాం काजू पनीर मसाला अंडी इप्ड जीरा रईस की नीलू बी बिह्यंगड़ पक्न पेको आ जीरा रईस अर की इगो इला का सब रेस्टना पचट पोला पड़ मिपका चूँ एला पड़ मिपका चलट गाली चुस्टे अबाबाबाबा एंत अदृष्ट उंटे इलांट पलटूर उ हाई गाली पीलें अला का सब कुछ రైస్ అయిన తర్వాత మీకు రెండు టేస్ట్ చేసి చెప్తాను ఓకే ఓకే రైస్ సరిపడా ఆయిల్ వేసుకుందామండి జీరా రైస్ కి ఇందులో ఒక 6 పచ్చి మిరపకాయలు కోసుకొని వేసుకుందాం రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత జీలకర్ర వేసుకుని కలుపుకుందాం 3 చెంచాలు జీలకర్ర వేసుకుని కలుపుకుందాం రైస్ ఇప్పుడు ఉడకబెట్టి పక్కన పెట్టున్నాం కదండి దీన్ని ఇలా ఉండలు లేకుండా ముద్ద లేకుండా పొడి పొడి చేసి ఇందులో వేసుకుని బాగా కలుపుకొని సాల్ట్ చూసుకుందాం లాస్ట్లో కొంచెం బాగా వేగాలి రైస్ కూడా ఈ ఆయిల్లో జీలకర్రతో పాటు వేగితే ఆ ఫ్లేవర్ అనేది రైస్ కి పట్టుకుంటది అప్పుడు సాల్ట్ వేసుకొని కరెక్ట్ చేసుకొని దింపేసుకుందాం ఓకే నేను ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నానండి మీరు కొంచెం కొంచెం వేసి కలుపుకొని సాల్ట్ చూసుకొని తక్కువ ఉంటే మళ్ళీ వేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోండి అంతేగాని ఒక్కసారి ఎక్కువ వేసుకున్నారు అనుకోండి మళ్ళీ చాలా బాధ అవుద్దన్నమాట తినలేము దాన్ని అందుకని నేను వేసి కలుపుతున్నాను మళ్ళీ తర్వాత చూసి చాలకపోతే మళ్ళీ వేస్తా సరిపోతే ఓకే ఓకే ఈ జీరా ఈ రైస్ బాగా ఇలా వేగితే మంచి ఫ్లేవర్ పెట్టుకొని టేస్ట్ అదిరిపోద్దన్నమాట నాకు మాత్రం ఈ జీరా రైస్ చాలా ఇష్టం అండి నేను ఎప్పుడు ఎక్కడికైనా వెళ్తే కంపల్సరీ డాబాల్లో ఈ జీరా రైసే నేను ఆర్డర్ ఇచ్చి తింటాను అంటే నాకు అంత ఇష్టం అన్నమాట అప్పుడప్పుడు ఇంట్లో కూడా చేసుకొని తింటూ ఉంటాం కాబట్టి దీన్ని ఇదే టైపులో మీరు చేసుకొని తింటే కమ్మగా ఉంటుంది
హాయిగా తినొచ్చు. కొంచెం కొత్తిమీర యాడ్ చేసి కలుపుతానండి. నేనైతే కొత్తిమీర వేస్తున్నాను. ఇప్పుడు నా దగ్గర ప్రస్తానికి ఇదే ఉంది. మీరైతే ఒక 5-6 ఆకులు పుదీనా వేసుకున్నా కూడా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఓకే. సూపర్, చాలా బాగా కుదిరింది, చాలా బాగుందండి. నేను డాబాలో పనిచేశాను, చాలా డాబాలో నేను విడిగా తిన్నాను కూడా, సేమ్ అదే టేస్ట్ వచ్చింది. సూపర్ కుదిరిందండి, చాలా బాగుంది. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.